మంచిర్యాల జిల్లాలోని గ్రామ పంచాయతీల మండలాల పరిధిలోని ప్రజలు ఆదివారం రోజున ఏఐసీసీ సభ్యులు ప్రేమసాగర్రావు సమక్షంలో 400 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ప్రజలకు అనేక మోసపూరిత వాగ్దానాలు చేసి తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించారని, ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం విద్యార్థులకు యువకులకు పోరాటం చేస్తేనే రాష్ట్రం ఏర్పడిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చిన విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు. గురుకుల పాఠశాలలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాకముందునే ఉన్నాయని, ఇప్పుడు వాటి సంఖ్యను పెంచి ఈ పాఠశాలలు ప్రభుత్వం ఏర్పడాకే వచ్చాయని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, 3 ఎకరాల భూమి, ఎకరానికి 4000 అని ఇప్పుడు ప్రజలకు నిరాశ మిగిల్చారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగం అనేది లేకుండా పోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారని, రానున్న రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు హేమలత, మాజీ కౌన్సిలర్ బుద్ధాది రామచందర్, సర్పంచులు, సంఘం అధ్యక్షులు డేగబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 300 నుంచి 400 మంది యువకులు మంచిర్యాల పట్టణం నుంచి పెద్ద మొత్తంలో, అదేవిధంగా లక్ష్యపేట, తాళ్లపల్లి, తాళ్లపేట, మిగతా గ్రామాల నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ పాలసీలు నచ్చి, కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై, టీఆర్ఎస్ పార్టీ పట్ల వికర్షితులై, టీఆర్ఎస్ పార్టీ అంటే అసహ్యం వేసి, టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎన్నికల కన్నా ముందు వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం నమ్మి ఎన్నికలల్లా తెలంగాణ కోసం కొట్లాడి టీఆర్ఎస్ పార్టీ అధికారం రావడం కోసం కృషి చేసిన యువకులు దాదాపు 300 నుంచి 400 మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని నా నాయకత్వంలో నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు వాళ్ళ నాయకులకు, ప్రత్యేకంగా విద్యార్థులందరికీ, మీరు పిల్లల బాబు మీకు చేతులెత్తి నమస్కరించలేను, ఎందుకంటే పిల్లలు కాబట్టి మీకు ఓన్లీ ఆశీర్వదించగలుగుతాను. నేను తెలంగాణ కోసం పోరాటంలో ఇవాళ ఇక్కడ కూర్చున్న ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు ఆ రోజు అందులో ప్రత్యక్షంగా పాల్గొంటేనే ఇవాళ తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చింది కేసీఆర్ నుంచి రాలే, ఇంకెవరి నుంచి రాలే. ఇవాళ మీరందరూ ఏదైతే ఉద్యమం చేస్తే, మీరందరూ కలిసి ఉద్యమం చేస్తే ఇక్కడ అనవసరంగా పిల్లలు నష్టపోతారు, పిల్లలు ప్రాణాలు తీసుకుంటున్న ఉద్దేశంతో రాదని సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఎన్నికల కన్నా ముందు ఒక వాగ్దానం చెప్పిండు, కేజీ టు పీజీ అని చెప్పి, ఉచిత విద్య అని. కేజీ లేదు, పీజీ లేదు, ఒకటే మిగిలింది. ఒకటే ఇప్పుడు ఏంటంటే కాలేజీలన్నీ కట్ చేసారు, ఫీజు పేమెంట్ చేసేది లేదు. ఎందుకంటే పోరాగాళ్ళంతా పిరగాలని చదువు బంద్ చేయాలి, ఊళ్ళకి కూల్ చేసుకోవాలి, చదువు ఎందుకంటే అలా కూల్ చేసుకోరు ఇందని చెప్పి ఈ కొత్త కార్యక్రమం చేపట్టి కేసీఆర్ గారు ఏంటంటే కాలేజీలన్నీ మూసేసే కార్యక్రమం చేస్తుండు. గడిచిన 4 సంవత్సరాల నుంచి అది దాదాపు నాకు తెలిసి 14,000-15,000 కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించాల్సి ఉంది. అందుకే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఏదో బిచ్చమించినట్టుగా తాపకు 500 కోట్లు 100 కోట్లు ఇచ్చుకుంటూ ఆ ఉప్పు ముట్టది. కాలేజీలో వీళ్ళని పరీక్ష రానియరు, పరీక్షలు అయితే సర్టిఫికెట్ ఇయ్యరు, పాస్ అయితే సర్టిఫికెట్ ఇయ్యరు. ఇవన్నీ కార్యక్రమాలు చేసి ఇబ్బందులు పడుతుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కటే మార్గం, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది, ఎవరైతే చదువుకున్న నిరుద్యోగులు ఉంటారో వాళ్ళందరికీ నెలకు 3,000 రూపాయలు లెక్కన నిరుద్యోగ భృతి, వాళ్లకు ఎన్నికలు అయిపోయిన తర్వాత వెంబడి స్టార్ట్ చేసి వాళ్ళకు అభ్యర్థులకు మళ్ళీ ఉద్యోగం వచ్చే వరకు ఈ నెలకు 3,000 రూపాయల కన్నా నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుంది. మీ అందరు పిల్లలందరికీ మనిషికి నెలకు 3,000 వస్తాయి. రేపు మీ అందరూ నా కోసం కష్టపడి సైనికుల్లాగా కష్టపడి నన్ను గెలిపేయండి. ఈ నియోజకవర్గం ఉద్యోగం అని అడగకుండా చేస్తే ఎట్లా చేస్తున్నా నేను చెప్తాను, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను దీనికి ప్రభుత్వంలో చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఎస్సీ విద్యార్థులు ఉంటారు, ఎస్టీ విద్యార్థులు ఉంటారు, బీసీ విద్యార్థులు ఉంటారు, ఇంకా వేరే విద్యార్థులు ఉంటారు, మైనార్టీ విద్యార్థులు ఉంటారు. వీళ్ళందరికీ ఏంటంటే ప్రభుత్వం కొన్ని కార్పొరేషన్ ఉన్నాయి, అందరికి ఉద్యోగాలు సాధ్యం కాదు. కానీ ఒక తవ్వు ఉంది, దేని తవ్వ? 10 మంది పిల్లలు చదువుకున్నారు, వాళ్ళు 10 మంది కలిపి వాళ్ళకి ఒక సజెస్ట్ చేద్దాం, బాబు నువ్వు యూనిట్ పెట్టుకో, దీనికి 2 కోట్లు అవుతుంది, 50 లక్షలు ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుంది, 50 లక్షల కోటి రూపాయల ప్రభుత్వం గ్యారంటీ ఉండి నీకు లోన్ ఇప్పిస్తుంది, 10 లక్షల రూపాయలు మీరు జమ చేసుకోండి. ఇంకో ఇట్లా 4-5 జగ్గలకెళ్ళి జబ్బు జమ చేసి ఒక ఇండస్ట్రీ, చిన్న యూనిట్, ఇండస్ట్రీలో పెద్ద పెద్ద 100 కోట్లు కాదు, 1-2 కోట్ల యూనిట్ పెట్టిస్తే ఏంటంటే ఒక 10 మంది పిల్లలు మీరు బాగుపడచ్చు, మీకు ఉద్యోగాలు దొరికినట్టు అవుతుంది,
3000 మందిని మీరు జమ చేయండి. ఒక్కడ మీటింగ్ పెడతా, మిగతా అరేంజ్మెంట్స్ అన్ని నేను చూసుకుంటా. మీటింగ్ పెట్టే కార్యక్రమం మీది, మంది తీసుకొచ్చే కార్యక్రమం మీరు చేయండి. ఖచ్చితంగా నేను చెప్తాను, మీ అందరికీ చెప్తున్నా మరొకసారి, మీకు చేతులెత్తే మొక్కు చెప్తున్నా, నాకని చిన్న వయసులోనే మరొకసారి ఏం చెప్తున్నా అంటే, మీరు సంవత్సరం పాటు కష్టపడండి, సంవత్సరం పాటు ఇల్లు తిరగండి, ఇంటింటికి వండి, ఇంటికి పోయి కూర్చునేట్టు మాట్లాడండి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తానో ఏం చేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రేమ్ సాగర్రావు ఏం చేస్తాడు, ప్రేమ సాగర్ దివాకర్, ఇవన్నీ చెప్పండి. మీరు చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయండి, వాళ్ళని ఒప్పించండి. ప్రతి ఇల్లు ఇప్పుడు ఎందుకంటే ఎన్నికలంటే ఎన్నికలు వచ్చినప్పుడు నెల రోజులు మైకులు పట్టుకొని జీబులు పట్టుకొని తిరుగుడు వరుడు, అది కాదు, అది పద్ధతి కాదు. ఎన్నికలల్లా చేయాలి, నా మీద నమ్మకంతో ఓటేయాలి, నేను పనిచేస్తాను నమ్మకంతో ఓటేయాలని కోరుకుంటున్నాను. కాబట్టి మీరందరూ చదువుకున్న విద్యార్థులు కాబట్టి, చదువుకున్న యువకులు కాబట్టి, మేము అందరూ చెప్తున్నాం మీరు